మొన్న కురిసిన భారీ వర్షాల కారణంగా అల్వాల్లోని కొన్ని ఇళ్లలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కరెంటు మీటర్లు కాలిపోయాయని స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. దీంతో అప్పటి నుంచి ఆ బస్తీ వాసులు అంధకారంలో జీవిస్తున్నారని, మీటర్ల విషయంపై అధికారులకు సమాచారం ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ ఏ బ్లాక్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ వీనస్ మేరీ, శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. యూజన్ ప్రెసిడెంట్ శ్రీను సార్ చెప్పినట్టు ఇక్కడ పరిస్థితి చాలా వర్స్ట్ ఉంది. ఇల్లులు కూలిపోయినాయి. ఇక్కడ ఇంట్లో షాకింగ్ న్యూస్ ఏంటంటే 24 అవర్స్ లైట్ వెలుగుతుంది. పోల్ లైట్ కావాలంటే మీడియా త్రూ మీకు చూపిస్తాం. దినంలో ఇంతవరకు లైట్లు వెలుగుతుంది కానీ ఇంట్లో కరెంట్ లేదు, ఎస్పెషలీ ఈ సిచ్యువేషన్లో. అయితే మేము అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాము వీళ్ళకి ఎంతవరకు అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీళ్ళకి హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మొన్న గత వారం ఏవైతే వర్షాల ప్రభావంతో బాగా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారో ప్రజలు, భాగంగా ఈ అశోక్ నగర్ డివిజన్లో అశోక్ నగర్ బస్సీలో పర్యటించడం జరిగింది. సో ఈ పర్యటించే సమయంలో చాలా సమస్యలు బయటకు వస్తున్నాయి. ఇక్కడ గత వారం అయితే ఎప్పుడైతే ఈ 4 రోజులు వర్షాలు కురిసినాయో ఆ రోజు ఈ అశోక్ నగర్ మొత్తం కూడా అంధకారంలో ఉన్నది. ఎందుకంటే ఆ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఈ అంటే అది అనుకోని సంఘటన, కావాల్సుకుని ఎవరు చేసింది కాదు, కానీ ఆ సంఘటన జరగడం వల్ల అది రెక్టిఫై చేయడానికి ఎన్నో కంప్లైంట్ మన బస్సీలో ఎన్నో కంప్లైంట్లు చేసినా కూడా ఈ మన ఎలక్ట్రిసిటీ వాళ్ళు కొద్దిగా వాళ్ళు కూడా మొత్తం ప్రాబ్లం ఉంది కాబట్టి 4 డేస్ తీసుకున్నారు. ఆ 4 డేస్ కూడా మొత్తం అంధకారం ఉన్నారు. ఆ 4 డేస్ ప్రతి ఇల్లు మీరు పరిశీలించినట్లయితే ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ టీవీలు ఫ్యాన్లు అయితేనేమి చాలా వరకు డ్యామేజ్ అయింది వాళ్ళకు. అంత డ్యామేజ్ ఉన్నా కూడా కనీసం వాళ్ళు చేసుకున్న తప్పిదం కాదు ఇది. ప్రకృతి సరే, ప్రకృతి వైపరీత్యం మరి జరిగింది కాబట్టి అనుకోవచ్చు, కానీ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు రికార్డ్తో డొక్కాడన్న పరిస్థితి. వాళ్ళ ఇళ్లలో పనిచేసుకుంటే వాళ్ళు ఇది చెప్పుకోవడానికి ఎస్సీ బస్ ఇది చాలా గరీబ్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళని ఇప్పుడు కరెంట్ నిమిత్తం మీటర్ కొత్త మీటర్ కావాలని అడిగితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అదనంగా 1300 రూపాయలు కడితే మీకు కొత్త మీటర్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ఇప్పటికే చాలా డ్యామేజ్ అయి ఉన్నది. టీవీలు పోయినాయి, ఫ్రిడ్జ్లు పోయినాయి, వాళ్ళు ఫ్రిడ్జ్లు అడతలే, టీవీలు అడతలే, వాళ్ళు డ్యామేజ్ అయినా వాళ్ళు చేయించుకుంటారు. కనీసం ఆ ఎలక్ట్రిసిటీ మీటర్ రేట్ ఏదైతే ఉందో అదనా కనీసం వాళ్ళకు ఏదైతే వాళ్ళు చేసుకున్న తప్పిదం కాదు కాబట్టి మీరు ఫ్రీగా రిప్లేస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాము. కొంతమంది కట్టుకురు కూడా ఏమని తెలియకుండా కొంతమంది 1000 రూపాయలు కట్టారు. చాలా ఇబ్బందులు పడి అరే మీటర్ వస్తుందో కరెంట్ లేకపోతే అని చెప్పి కట్టుకున్నారు. కట్టుకున్న వాళ్ళు కూడా రిఫండ్ రావాల్సిన కోరుతున్నాము. అదేవిధంగా ఈ గల్లో మనం చూసినట్టయితే ఈ పోల్ కూడా చాలా రోజుల నుంచి ఏది ఈ బెండ్ అయి ఉన్నది. వీళ్ళు ఎన్నో కంప్లైంట్స్ పెట్టారు, కంప్లైంట్ చేసుకున్న పట్టించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితే పట్టించుకున్న నాదు లేడు. 10 ఫోన్లు చేయాలి బస్సీ 4 రోజులు అంధకారం ఫస్ట్ టైం జీవితంలో అంటే ఈ చరిత్ర ఒక 30-40 ఏళ్ళు తీసుకుని ఇంకకపోయినా కూడా ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు అశోక్ నగర్కు రాలేదు. ఏది 4 రోజులు క్యాండిల్ పెట్టుకొని గడపడం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే చాలా అలసట ఎవరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పోల్స్ కూడా ఈ పోల్స్ కాదు ఇంకా ముందు కూడా పక్కకి ఇంకో పోల్ ఉన్నది, టెంపుల్ పక్కకే ఉన్నది, అది అర్థింగ్ షాక్ వస్తుంది. దాని విషయంలో కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకుంటూ లేరు. అసలు పాలన మొత్తం ఏది ఏది ఎవరు కూడా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు తెలియని పరిస్థితి ఉన్నారు. కాబట్టి శ్రీధరన్ ఆదేశాల మేరకు వస్తే ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ బ్లాక్ ప్రెసిడెంట్ కానీ డివిజన్ ప్రెసిడెంట్ కానీ ప్లస్ డీసీసీ కార్యదర్శులు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. కనీసం ఇప్పుడైనా స్పందించి వాళ్ళకి ఏదైతే కష్టం ఉందో వాళ్ళకు ప్రభుత్వం సాయం ఉండాలని చెప్పి వాళ్ళకు తోచినంత తోడ్పాటు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం, మరీ కోరుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాము. పబ్లిక్కి ఏమాత్రం సాయమైనా కూడా మీ తరఫున వాళ్ళకి అందియాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. పేరు అంజలి, సుభాష్ నగర్, అశోక్ నగర్ బస్తీ, అశోక్ నగర్ బస్తీ. మొన్న 3 రోజుల నుంచి బాగా తీవ్రమైన వాన, మా గల్లీలో చాలా అంటే చాలా వాన వచ్చింది. వాన రావడంతో ఇంట్లో మొత్తం కరెంటు థ్రెడ్ వచ్చేసి షాక్ వచ్చేసి టీవీలు ఫ్రిడ్జ్లు మీటర్లు మొత్తం కాలిపోయినాయి బల్బులతో సహా. మేము కరెంట్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే వాళ్ళు మీటర్ వేయండి అంటే షాక్ వచ్చిందని చెప్తే మీరు డీడీ కట్టండి, డీడీ కడితే అమౌంట్ కడితేనే మేము మీటర్ తెచ్చేస్తామంటున్నారు. మళ్ళీ మిగితే ఏం సమాధానం చెప్పట్లేదు. దయచేసి మీరన్నా స్పందించి మాకు ఏదైనా సాయం చేస్తారని కోరుకుంటున్నాం. టీవీ కూడా మొత్తం టీవీ ఫ్రిడ్జ్ బల్బు మీటర్ అన్నీ అంతా అన్ని కాలిపోయింది. దయచేసి మీరు ఏమైనా సాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మొన్న పడ్డ 4-5 రోజులు వర్షం ఎడతగిన వర్షాలు పడ్డాను. ఇల్లు మాది కూలిపోయింది మొత్తం, ఇల్లు ఏం లేకుండా కూలిపోయింది. మాకు పిల్లలకు దెబ్బలు తగిలి అయినా మేము దాంట్లోనే ఉండి చాలా అవస్థలు పడ్డాము. మరి ప్రభుత్వం వారు మీరన్నా మాకు ఏదైనా సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. మరి ఇండ్లు అయితే చాలా దీనిగా కూలినాయి. మాకైతే ఇండ్లలో నీళ్లు, ఆ నీళ్ళకి అన్ని మురికి నీళ్లు, మళ్ళీ మురికి నీళ్ళతోడు మళ్ళీ అన్ని పురుగులు అవి అన్నీ వస్తున్నాయి. మాకు అస్సలు ఏమీ మాకు ఏమి ఇది లేదు. మాకు ఇక్కడ నుంచి సహాయం లేదు, ఎవరు వచ్చి చూడలేదు.